హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో బృంద మనల్ని అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేసి ఎంతగానో ఆకట్టుకుంది ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఇలా కూడా తీయచ్చా అని నాకైతే అనిపించింది అనమాట. అండ్ ఇప్పటి వరకు నవ్వించి కవ్వించి ఏడిపించిన త్రిష గారిలో ఈ యాంగిల్ కూడా ఈయన చూశారు అని అంటే ఈయన మామూలు డైరెక్టర్ కాదమ్మా. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందామంట. హాయ్ సూర్య గారు, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, వెరీ హ్యాపీ. నిజంగా అసలు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, త్రిష గారిని మేము ఎప్పుడు ఒక మంచి అంటే లైక్ యూనో లైక్ ఒక బబ్లీ క్యూట్ ఒక లవర్ వైఫ్ ఇట్లాంటిగా అందరూ చూస్తుంటారు, అండ్ మేము కూడా ఒక హోమ్లీ సిస్టర్ ఇలాంటి క్యారెక్టర్స్లో చూసాం. ఆవిడలో ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ ఎట్లా చూసారు మీరు? ఎలా అంటే ఆవిడ ఆమె ఎంత ఎక్స్ట్రీమ్ చేసినా సరే, అంటే ఎలాంటి రోల్స్ చేసినా సరే ఆమెలో ఆ సెటిలిటీ ఉంటుంది. మనం నువ్వు వస్తాను అంటే నేను వద్దంటానాలు, అది నేనే అనే ఆ బిట్టు చేసిన దండం మీద అదంతా చేసినా సరే, అంత అంటే అంత ఎక్సెంట్రిక్ గా అంత జాయ్ఫుల్ గా చేసినా సరే, ఆవిడ అట్ ద సేమ్ టైం కంప్లీట్ గా సటిల్ గా ఎక్కడైనా ఎమోషనల్ సీన్ చేయాలంటే ఆవిడ చేయగలరు. అండ్ ఇది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, తీమార్లోనూ చేశారు ఆవిడ, నువ్వు వస్తా అంటే వద్దంటానాలో, ఇంకా ఇంకా తమిళ్లో గిల్లీ, మన మన ఒక్కడు రీమేక్ గిల్లీలో గానీ ఆవిడ షీజ్ అ పెర్ఫార్మర్ అని చెప్పి అందరికీ తెలిసిందే. 96 లో అన్సటిలిటీలో ఎంత బ్యూటీ ఉండేది అని ఆవిడే చూపించారు. సో ఇంకా నాకు ఆబ్వియస్లీ వన్ ఆఫ్ లైక్ నేను రాసుకున్న ఏదైతే క్యారెక్టర్ ఉందో, వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్, యూనో హూ హూ ఇస్ ఇన్ ద మిషన్ సాల్వ్ చేయాలి కేసు నన్ను సాల్వ్ చేయాలనే ఒక మిషన్ మీద వెళ్తున్నప్పుడు ఆవిడ కూర్చుంటా ఆవిడ వస్తే బాగుంటుంది అనే థాట్ మా ప్రొడ్యూసర్ ప్రపోజ్ చేసినప్పుడు, ప్రొడ్యూసర్ గారు అంటే ఎందుకంటే నేను కథ రాసినప్పుడు ఎప్పుడు వీళ్ళు సెట్ అవుతారు వాళ్ళు సెట్ అవుతారు అని చెప్పి రాయను. నేను కథకి న్యాయం చేయాలి, ఆ న్యాయంకి కథ క్యారెక్టర్ ఎలా ఉండాలని రాస్తాను. సో నాకు నేను మామూలుగా ఎవరు ఆ కథలోకి వచ్చినా సరే, అంటే ఏ యాక్టర్స్ వచ్చినా సరే నేను స్క్రిప్టికల్ గానే ఉండేవాడిని. ఖచ్చితంగా ఉంటాను సెట్ మీదకి వచ్చి అది ఆ రోజు పెర్ఫార్మెన్స్ జరిగేదాకా ఖచ్చితంగా ఇప్పుడు చేయగలరా, నేను అనుకున్న బృంద ఇప్పుడు అవ్వగలరా అనే ఉద్దేశంతోనే ఉండేవాడిని. త్రిష గారితో కూడా అలాగే ఉన్నాను. సో ఆవిడ ఆవిడ వచ్చి ఆవిడ నా స్క్రిప్ట్ చదివి ఓకే చెప్పినప్పుడు ఆవిడ ఇక్కడికి వచ్చి మొత్తం యాక్టర్స్ అందరు, ఇప్పుడు జరగదు సినిమాల్లో అసలు జరగదు, ఆవిడ వచ్చి మిగతా యాక్టర్స్ అందరిని కూడా మా ప్రొడ్యూసర్ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టినప్పుడు అందరు యాక్టర్స్ కూర్చొని మొత్తం 3 రోజులు కంటిన్యూస్ గా మేము సిరీస్ మొత్తం చదివాము. అందరు డేట్స్ బ్లాక్ చేసి బిఫోర్ షూట్ లైక్ దిస్ మేము ఎక్కడ దీన్ని ఏదో వెబ్ సిరీస్ ఆపర్చునిటీ ఒక ప్లాట్ఫామ్ ఒప్పుకుంది, ఒక ప్రొడ్యూసర్ ఒప్పుకున్నాడు, ఒక డైరెక్టర్ ఒక అద్దె ఇచ్చాడు అనేది ఇప్పుడు అలాగే ఎప్పుడు చేయలేదండి. నేను ఎప్పుడు ఈ సిరీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సోనీ లివ్ అనే ప్లాట్ఫామ్ ఈ కథ తీసుకోవడంలోనే ఎక్కడో దిస్ ఈస్ అ పాన్ ఇండియన్ అంటే ఈ కథ మొత్తం అందరికీ రిలేట్ అవుతుంది అనే సిరీస్ లోనే చూసారు. ఇప్పుడు దాని రిజల్ట్ అందరికి కనిపిస్తుంది. ఎందుకు సిరీస్ అనుకున్నారు? వై ఇట్స్ నాట్ అ మూవీ? అప్పట్లో నేను అంటే దీన్ని పార్ట్ 1 పార్ట్ 2 అని ఏం ఆలోచించలేదు. ఒక ఒక పార్ట్గా రాస్తే నా ప్రాబ్లం ఏమనిపించింది అంటే ఈ కథలో ఉండే నేను ఏదైతే క్వశ్చన్స్ నన్ను నేను అడుగుదాము, లేకపోతే జనాలు ఏ క్వశ్చన్స్కి అయితే ఐడెంటిఫై అవుతారు, ఏ థీమ్ అంటే రిలీజియన్ గురించి కానీ ఎక్స్ట్రీమిజం గురించి కానీ రిలీజియస్ సూపర్ స్టిషన్స్ కానీ మనం ఎలా ఉండాలి, ఎంత పోలరైజ్ అయిపోయిన వరల్డ్లో, ఎంత లైక్ డిఫరెంట్ డిఫరెంట్గా పోలరైజ్ అయిపోయిన వాళ్ళు, ఏది నిజాయితీ ఏది ఎలా ఉండాలి అని మనం మనం అడుగునే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఆన్సర్స్ నేను చెప్దామనుకునేది నేను ఒక జస్ట్ ఒక థ్రిల్లర్లో చెప్పలేను అని నాకు అర్థమైంది. థ్రిల్లర్ అంటే జస్ట్ పరిగెట్ ఆన్ ద రన్ ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది. బృంద యాజ్ ఎ సిరీస్ అది జస్ట్ థ్రిల్లర్ కాదు. మీరు చూస్తే ఒక అంటే డ్రామా కంప్లీట్ లైక్ డ్రామా, అట్ ద సేమ్ టైం మీకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఎడ్జ్ ఆఫ్ ద సీమెంట్ సీట్ మూమెంట్స్ ఉంటాయి, మ్యూజిక్ హైస్ ఉంటాయి, ట్విస్ట్స్ ఉంటాయి, టర్న్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ద సేమ్ టైం ఎక్కడ మనం తీసుకున్న థీమ్ ఏదైతే ఉందో దానికి న్యాయం చేయలేదు అని అనకుండా ఉండేటట్టు రాసుకున్నాను. వావ్, సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ రైట్? సో ఒక ఫస్ట్ ప్రాజెక్ట్లోనే యు గాట్ అ వెరీ గుడ్ సక్సెస్, అండ్ రేటింగ్ విషయానికి వస్తే మామూలుగా చూపించట్లేదు, ప్రతిదీ 3 దాటుతోంది కదా, 3.5-4 ఇట్లా రేటింగ్స్ వరకు వెళ్తుంది. సో మాకు తెలియకుండా సూర్య గారు బిఫోర్ ఏమైనా చేశారా యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ షార్ట్ ఫిల్మ్? దేనికి చేశారు? నేను 2012 లో వచ్చానండి. 2012 లో నేను అనీష్ కుర్విల్లా గారి కోంటెకోటికి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఫస్ట్ వచ్చాను. తర్వాత నేను అక్కడ ఆయనకు నచ్చి నన్ను తీసుకెళ్లి శేఖర్ కమలా గారి దగ్గర పెట్టారు, ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను. ఏ మూవీకి? అనామిక. అనామిక ఓకే, అనామికకి చేశాను. దాని తర్వాత నేను రైటింగ్ తెలుసుకుందాము డైరెక్టర్లు ఎలా రాస్తారు అనే ఎక్స్పీరియన్స్ నాకు ఆ టైంకి లేకపోయేసరికి హనురాఘపూడి గారు రాస్తున్నారని చెప్పి హనురాఘపూడి గారి దగ్గరికి వెళ్ళాను. తర్వాత కృష్ణగడ వీరప్రేమ కథ అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయిపోయాను. ఓకే, సో యా, సో లాంగ్ జర్నీ. యా యా యా
అప్పటి నుంచి సినిమాలు తీద్దామని చెప్పి ట్రై చేస్తూ 2016-17 లో అనుకున్న కథ బృంద. ఓకే, అదాన్ని ఇప్పుడు మన ఫామ్ లో వచ్చింది. ఈ మధ్యలో రాక్షసుడు చేశాను. ఓకే, 2019 లో. సో ఇది ఇది రాసుకుంటూనే ఇది హోల్డ్ లో పెడుతూనే మీరు ఎడిగా కూడా చేశారా? లేదంటే నేను ఆపేశాను. ఓకే, కృష్ణగాడి వీర ప్రేమ కథ తర్వాత నేను రెడీ, నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను అనే ఒక మూడుకులో ఉన్నాను. ఆ టైంలో రాసుకున్న కథ ఇది. ఓకే, అది రాసుకుని తీద్దాం అనుకుంటాం. కానీ మనం మనకు టేస్ట్ ఉంటుంది, ఇలా ఉండాలి మనం ఏదైనా రాస్తే అని చెప్పి అనుకుంటాం. కానీ మనకున్న స్కిల్ సెట్ అంతలా ఉండకపోవచ్చు ఆ టైంకి. ఆ డెవలప్ చేసుకుంటూ అదంతా చేసుకునేసరికి టైం పట్టింది. అండ్ నాకు నేను దానికి పడ్డ లైక్ నేను పెట్టిన ఎఫర్ట్ కి ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు తెలుగులో కానీ తమిళ్లో కానీ 8-9 లాంగ్వేజ్ లో 79 లాంగ్వేజెస్ వాళ్ళు పొగుడుతూ ఉంటే నాకు పర్సనల్ గా మెసేజ్లు వస్తూ ఉంటే. సో యూ బిలీవ్ మీ ఆర్ నాట్, ఫస్ట్ టైం నేను మీ ప్రొఫైల్ ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు ఐ థాట్ దట్ అబ్బా ఈయన కూడా తమిళ అతనా, అసలు ఈయన తెలుగు మనం ఎట్లా మాట్లాడాలి, మనం ఏమనుకుంటున్నామో ఎలా కన్వే చేయాలి, మన లాంగ్వేజ్ అయితే మనం మంచిగా కన్వే చేస్తాం కదా అని చెప్పి. అలా అని వేరే లాంగ్వేజెస్ వాళ్ళతో మాట్లాడలేమని కాదు, బట్ ఇట్లా మాట్లాడలేము కదా అని అనుకున్నాను. అండ్ వెన్ ఐ గో టు నో దట్ యు ఆర్ తెలుగు ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా ఇక పక్కాగా మాట్లాడచ్చు మనం అనుకున్నా. సో అంటే లైక్ డైరెక్టర్ గా మారిన తర్వాత యాజ్ అ నేడిగా కావచ్చు అండ్ స్క్రిప్ట్ రైటింగ్ లో యాజ్ అ పార్ట్ గా వర్క్ చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు అంటే లైక్ గమనించిన గ్రహించిన డిఫరెన్స్ ఏంటి? అంటే ఏడీలో ఏడీ టైంలో ఎలా ఉంటుంది అంటే, అంటే మనం ఏ పని చేసినా సరే ఎండ్ ఆఫ్ ద డే రెస్పాన్సిబిలిటీ మంది కాదు. మనం నేను వెళ్ళి ఇప్పుడు కృష్ణగాడి వీరప్రేమ కథలో నేను పిల్లలకి కృష్ణగాడి వీరప్రేమ కథ చూసే ఉంటారు, అందరూ ముగ్గురు పిల్లలు ఉంటారు, ఆ ముగ్గురు పిల్లలది తాలూకు రెస్పాన్సిబిలిటీ నాది. సో వాళ్ళకి డైలాగ్ చెప్పటం, వాళ్ళు ఎక్కడ నడవాలి ఎక్కడ ఆగాలి ఇవన్నీ చెప్పేదంతా నాదే. వాళ్ళు వాళ్ళు బాగా చేయలేదనుకోండి, సపోజ్ సినిమాలో సపోజ్ ఎండ్ ఆఫ్ ద డే పిల్లల్ని సరిగ్గా బాగా చేయలేదనుకోండి, ఆ బ్లేమ్ నా మీద వచ్చేది కాదు, హనుగారి మీదకి వెళ్ళేది. హనుగారినే బ్లేమ్ చేసేవాళ్ళు. ఓకే, సో ఇప్పుడు నాకు నేను ఐడియాస్ ఇవ్వడం వరకే నాది రెస్పాన్సిబిలిటీ ఆయనది. నేను చెప్పిన ఐడియాస్ తీసుకోవాలా వద్దా అనే రెస్పాన్సిబిలిటీ ఆయనది. ఇది ఇది జస్ట్ అక్కడ అక్కడ ఏంటంటే నేను చేసిన పని. కృష్ణగాడి వీరప్రేమ కథలో పిల్లలతో అయితే అనామికాలో నేను జూనియర్స్ చూసుకునేవాడిని. నేను ఇలా చేద్దాం అలా చేద్దాం, ఈ వీళ్ళని కాస్ట్ చేద్దాం, వాళ్ళని తీసుకుందాం, ఈ రోల్కి వాళ్ళని పెట్టుకుందాం అని చెప్పి నేను ప్రపోజ్ చేస్తుంటాను శేఖర్ గారికి. ఆయన ఆయన చాయిస్, ఆయనది ఆయన రెస్పాన్సిబిలిటీ. ఆయన సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అనుకో, అసిస్టెంట్ డైరెక్టర్ చూపించాడు, డైరెక్టర్ తీసుకున్నాడు. కృష్ణగాడి వీరప్రేమ కథలో నేను ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీ పెడదాం, ఇలా చేద్దాం, ఈ కలర్ అని చెప్పి నేను ప్రపోజ్ చేసేవాడిని. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అయింది. ఇక్కడ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్ది. ఒక సౌండ్ కానీ ఒక మీకు మీకు ఏదైనా సరే స్క్రీన్ మీద వస్తుంది అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ బిలాంగ్స్ టు ద డైరెక్టర్, ఇట్ బిలాంగ్స్ టు ద చాయిస్ ఆఫ్ ద డైరెక్టర్. ఆయన అంటే డైరెక్టర్ సెన్సిబిలిటీ మీద దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే హీ ఆయనే మొత్తం కాల్ అన్ని తీసుకోవాలి, డైరెక్టరే మొత్తం కాల్ అన్ని తీసుకోవాలి. సో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు బాధ్యత పెరుగుతుంది, లైక్ కంప్లీట్ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే స్టోరీని ఎంత ప్రేమతో రాసుకున్నామో మనం ఎంత దానికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో ఆ రెస్పెక్ట్ కంటిన్యూస్ గా ఇస్తూనే ఉండాలి. ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది ఎప్పుడైనా సరే తప్పుదారి వెళ్ళిపోవచ్చు. సో బృంద అంటే లైక్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ వర్క్? నేను 2016-17 లో మొదలెట్టానండి. సో లైక్ ఇట్ టుక్ మీ 4 ఇయర్స్ టు రైట్. అంటే సో మెనీ టైమ్స్ నేను దాన్ని వదిలేసాను. అంటే నేను రాయలేను, అంటే దేవుడు విషయంలో అంటే ఒక 25-26 ఇయర్ ఓల్డ్ గా అంత పెద్ద విషయాన్ని నాకు తెలిసి నేను మాట్లాడే అంత మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు ఉందని కాదు, ఇప్పటికీ లేదు. 50 ఏళ్ళు వచ్చినా సరే ఆ విషయంలో ఇంకా పెద్ద పెద్ద మ్యాటర్లు తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి అట్లాంటి విషయాలు. అలాంటిది నేను తల మీద వేసుకుని దాన్ని పెట్టుకున్నా. సో దాన్ని ఎంత చేసినా తక్కువనే అనిపిస్తుంది. సో అలా రాస్తూ అది అలాగా కదిలింది. సో ఇన్ అంటే లైక్ ఏం రీసెర్చెస్ ఏమేం చేశారు? బికాస్ మీరు చూపించింది ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఒక అడవి కాన్సెప్ట్ నాకు నేను చూసినంత వరకు అర్థమైంది నాకు ఏంటంటే ఒక అడవి కాన్సెప్ట్ని మీరు తీసుకున్నారు అండ్ ఆ బొమ్మ అన్నది విజువల్స్ మెయిన్. ఆ బొమ్మ క్రియేట్ చేసిన దగ్గర నుంచి కావచ్చు, అడవి కాన్సెప్ట్ దగ్గర నుంచి కావచ్చు, అంటే లైక్ ఈ అడవి కాన్సెప్ట్ దగ్గర నుంచి బృంద కథను స్టార్ట్ చేశారు కదా. సో ఆ రీసెర్చ్ ఎలా చేశారు, ఎలా మొదలు పెట్టారు, అసలు కథ అంటే ఏది సినిమాలో చూపించిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రీసెర్చ్ కన్నా ఏం మాట్లాడాలి, అంటే ఈ మాటని ఎలా చెప్పాలి, ఇంత ఇంత
దారుణాది దారుణంగా ఎక్స్ట్రీమిటీ ఉన్న వరల్డ్లో ఏది నిజం, ఏది అని మనం ఫాలో అవ్వాలి అనే ఐడియాలజీని నేను తెలుసుకోవడానికి నేను చాలా రీసెర్చ్ చేశాను. అంటే వేరే పుస్తకాలు చదువుకుంటాం మనం. నాకు శశాంక్ వెన్నెలకంటి అని చెప్పి, వెన్నెలకంటి గారు అబ్బాయి, పెద్ద అబ్బాయి, ఆయన చాలా పుస్తకాలు సజెస్ట్ చేశాడు. ఆయన స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా పనిచేశాడు. సో ఆ పుస్తకాలు చదివాం, యువన్ వహరారి పుస్తకాలు కానీ, లైక్ తోషో పుస్తకాలు కానీ, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ వేరియస్ పుస్తకాలు. డ్యూరింగ్ ద రీసెర్చ్ ఇలా కూడా ఉంటారా, ఇలా కూడా జరిగిందా అని ఎప్పుడైనా అనుకున్నది ఉందా, ఏదైనా సిచ్యువేషన్ షేర్ చేసుకుంటారా? నో, దేర్ ఆర్ వేరియస్ ఇన్సిడెంట్స్ అండి. అంటే మనకున్న హిస్టరీకి విత్ ద, అంటే మన పీపుల్ కుంటే ఒక అబ్సెషన్ టువర్డ్స్ ఎనీథింగ్, ఏదన్నా సరే మనం కొంచెం అతిగా వెళ్తుంటాం కదా, దానికి దేర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్ దట్ హావ్ హ్యాపెన్ ఇన్ ఇండియా. ఓకే, అంటే మన థగ్స్ నుంచి, లేకపోతే తర్వాత మొన్నటిదాకా జరిగిన ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న వాటి గురించి, మొన్న జరుగుతున్న పాదధూళి కోసం కొట్టుకున్న జనాల దగ్గర నుంచి, ఏదన్నా సరే మన వాళ్ళు కొంచెం అతే. కానీ నార్మల్గా ఉన్నవాళ్ళు, అంటే ఇవన్నీ కాకుండా వాటిని కూడా అరే అదైతే తప్పు అని అనుకుని అయినా సరే దేవుడిని రేపటి మంచి కోసం ప్రార్థించే వాళ్ళని కూడా మనం అసహ్యంగా, మనం కొన్ని కొన్నిసార్లు వాళ్ళని కూడా అంటుంటాం. వాళ్ళని తీసుకెళ్ళి ఒక కేటగిరీలో పడేసి, అరే నువ్వు వాళ్ళంటోడివే అని కేటగిరీస్ చేసేస్తాం. సో రెండు విషయాల గురించి మాట్లాడాలి, ఎక్స్ట్రీమిటీ ఇన్ బోత్ సైడ్స్, రిలీజియస్ ఎక్స్ట్రీమిటీ తప్పు, అలా అని చెప్పి నువ్వు రిలీజియన్ నమ్మే ప్రతి వాడిని తప్పు అనడం కూడా తప్పు, తప్పే, రెండు తప్పు. ఈ రెండు తప్పులో ఇలాంటి వీటిలో ఎక్కడ ఉండాలి అని మనం ఏముంటే వీటిని అన్నిటిని అది ఇది అని చెప్పి క్లియర్ గా చూడగలుగుతామనే పొజిషన్ ఒకటి ఉంటుంది చూడండి. ఆ పొజిషన్ నాకు రాయడానికి, నేను అర్థం చేసుకోవడానికి నాకు టైం పట్టింది. దాని గురించి ఆ పుస్తకాలు చదవడం అదంతా వచ్చింది. సో దీన్ని ఒక థ్రిల్లర్ ఫామ్ గా చెప్పాలి అనుకోండి, అది చాలా పెద్ద టాస్క్. సో వన్ థింగ్ నాకు చెప్పండి, కాస్టింగ్ లో మీకు ఎవరు హెల్ప్ చేశారు? బికాస్ త్రిష గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆవిడ చిన్నప్పటి క్యారెక్టర్ చైత్ర వరకు చూసుకుంటే, ఓ మై గాడ్, అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ యాజ్ అన్ యాప్ట్ అయిపోయారు, అలా భలే చేశారు, భలే సూట్ అయ్యారు. అసలు కాస్టింగ్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది, ఎవరు హెల్ప్ చేశారు? ఇప్పుడు మనకు అంటే సాధారణంగా సినిమాల్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, అంటే 2021 అక్టోబర్లో లైక్ కాస్టింగ్ అనేది స్టార్ట్ అయింది. నవంబర్లో, సారీ, సెప్టెంబర్లో స్టార్ట్ అయింది, అక్టోబర్ నుంచి షూట్. సో దీంట్లో ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్, సాధారణంగా ఇట్స్ జాబ్ ఆఫ్ ది అసిస్టెంట్ డైరెక్టర్. మున్నా అని నా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, ఫణి గారు అని నా అసిస్టెంట్ డైరెక్టర్, సతీష్ అని నా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే లైక్ వాళ్ళకు కూడా స్టోరీ అంతే ప్రాణం, వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్, అప్పుడే 10 ఏళ్ళ నుంచి నాకు ఫ్రెండ్స్. సో వీళ్ళందరూ నాకు బాగా తెలుసు. సో వాళ్ళు అంతే ఎఫర్ట్ తో అలాగే పనిచేస్తూ ఉంటారు. సో ఆ పనిచేసిన ప్రాసెస్ లోనే చైత్ర గాని, ఆనంద్ స్వామి గాని, వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ నుంచి రవీంద్ర విజయ్ గాని, వీళ్ళందరూ కూడా అలాగే మేము టీమ్ గానే డిసిషన్ తీసుకున్నాం. అండ్ డిసిషన్ అది అదే లైక్ డిసిషన్ అనేది డైరెక్టర్ చాయిస్ లో పెడతారు, ఎవరు వీళ్ళందరూ ఉన్నారు, ఎవరిని కావాలి. సో చైత్ర గురించి చెప్పండి, షీజ్ అన్ ఎక్స్ట్రీమ్ కిడ్ అని చెప్పాలి. బికాస్ ఒక హారర్ జోనర్ మూవీ చెప్పండి, భలే చేస్తుంది. అండ్ ఒక అల్లర్ చిల్లర్ పిల్లగా చెప్పండి, చాలా బాగా చేస్తుంది. అండ్ అలాంటి ఒక అమ్మాయిని తీసుకెళ్ళి అడవిలో ఆ ఫస్ట్ సీన్ ఏదైతే ఉంటుందో, దట్ వాజ్ రియల్లీ నైస్. అండ్ ఆ అమ్మాయితో అంటే లైక్ ఏమి ఎక్కువ టేక్స్ తీసుకుందా, లేకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసిందా, విచ్ వన్ ఈజ్ మీకే అనిపించింది, అరే ఈ పిల్లని చాలా కష్టపడుతున్నామే అని ఎప్పుడైనా అనిపించిందా? అయ్యో నాకు ఆ పిల్లలతో ఆ అడవిలో చేస్తున్నది సేపు అదేనండి, కానీ ఆ స్టోరీలో అలా ఉండిపోయి ఏదో జరిగిపోతుంటుంది, అదే నాకు ఇప్పటికీ అనిపిస్తుంటది అని చెప్పి బాగా అనిపిస్తుంది, చాలా ఇబ్బంది పెట్టాను అని చెప్పి. కానీ ఆ అమ్మాయి జమ్మ, అంటే ఎవరో అంటుంటారు చూడండి లైక్ శ్రీదేవి గారు చిన్నప్పుడు ఇలా చేశారు అలా చేశారని, అలా అనిపిస్తుంది. నేను అప్పట్లో చూడలేదు, మూడేళ్ళు నాలుగేళ్ళు ఉన్న అమ్మాయి అట్లా అట్లా ఎలా చేస్తుంది, ఆ రియాక్షన్స్ కానీ ఆ టైమింగ్. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ డబ్బింగ్ లో ఒక ఆర్టిస్ట్ ఎవరైనా డబ్బింగ్ చెప్పాలి అంటే ఆ లెంత్ చూసుకుని ఆ డైలాగ్ చెప్తారు, ఇంక మొత్తం ప్లే చేసి చెప్పమంటే సబ్ 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 అని చెప్పి కరెక్ట్ సింక్ లో చెప్పేస్తారు. ఓహో, డబ్బింగ్ కూడా చైత్రనే చెప్పిందా? ఓ నైస్. అసలు ఆమె జమ్ము. ఓకే, సో అయితే ఇది ఆమె చూడకూడదు, ఎందుకంటే ఆమెకి చిన్నపిల్ల, ఆమె గురించి అందరు మంచిగా మాట్లాడుకోవటం తర్వాత తెలిస్తే చాలు. ఇప్పుడు తెలియదు, పెద్దయ్యాక చైత్రకి తెలిస్తే చాలు. అండ్ త్రిష గారి దగ్గరికి వద్దాం. నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే ద రివెంజ్. ఆవిడ ఒక చిన్న మూమెంట్ ఉంటది, ఆవిడ అవమానిస్తే ఆవిడ తీసుకున్న రివెంజ్ ఉంటుంది చూడండి, ఒక మాట మాట్లాడరు, ఒక తిట్టరు, దట్ వాస్ వెరీ నైస్. అంటే ఒక సీరియస్ గా ఉన్న సిచ్యువేషన్ లో కూడా ఆ ఫన్ జనరేట్ అవుతుంది, ఆడియన్స్ నవ్వుతారు. సో ఈ స్క్రీన్ ప్లే ఇవి ఇవన్నీ రాసేటప్పుడు అండ్ ఆవిడకి చెప్పేటప్పుడు ఆవిడ బాగా ఎక్సైట్ అయిన పాయింట్ ఏంటి త్రిష గారు? ఆవిడ బాగానా, ఆవిడ జనరల్ గా అంటే నేను కథ నెరేటే చేయలేదండి ఆవిడకి, ఆవిడ ఒప్పుకున్నారు డైరెక్ట్ స్క్రిప్ట్ చదివి. అలా అంటే స్క్రిప్ట్ లో అలా ఉంటుంది, ఆ స్క్రిప్ట్ తాలూకా
మేము ఎంత ఆనెస్ట్ గా రాసామనేది క్లియర్ గా అది అది ఎప్పుడు ఎవరికి ఎవరికి నేను అరేంజ్ చేయలేదు. సోనీ వాళ్ళకి చెప్పితే అందరికీ నేను స్క్రిప్ట్ పంపించేవాడిని, చదివేసి నాకు ఓకే చెప్పారు. అంటే నేను స్క్రిప్ట్ ఎందుకు పంపించేవాడిని అంటే 8 ఎపిసోడ్లు 8 గంటలు పడుతుంది నరేషన్, సో మీరు ముందు కొంచెం చదవండి అని చెప్పి మొత్తం స్క్రిప్ట్ కాకుండా 100 పేజీలు డాక్యుమెంట్ ఒకటి చిన్నగా చేసి మొత్తం 400 పేజీల సిరీస్ ని ఒక 100 పేజీలు డాక్యుమెంట్ గా చేసి డైలాగులు లేకుండా ఓన్లీ సీన్లు రాసి పంపించాను. చదివిన ప్రతిసారి డైరెక్ట్ గా ఓకే అయిపోయేది, ఎవరికి ఎవరికి పంపించినా వాళ్ళకి ఓకే అయ్యి అంత ఆనెస్టీగా ఉండేది. సో అలాగే త్రిష గారు ఓకే ఓకే చేసేసారు. సో ఇప్పుడు త్రిష గారు తాలూకా మొమెంట్ అంటే ఆమె జనరల్ గా చూసి సబక్మని నచ్చిన సీన్ అంటే ఆవిడ చాలా అంటే ఆవిడ కొంచెం కనబడదు కానీ ఇది నచ్చిందని చెప్పి ఆవిడ బాగా ఎంజాయ్ చేసిన సీన్ మీరు చెప్పింది. నేను చెప్పిందేనా? మీరు చెప్పిన సీన్ అంటే మీరు చెప్పిన సీన్ చాలా ఇష్టం. Yes. క్లైమాక్స్ చాలా ఇష్టం ఆవిడకి. ఓకే, నేను క్లైమాక్స్ ఇంకా నేను చూడలేదు కాబట్టి డెఫినెట్లీ నేను చూసి చూడండి. అంటే లైక్ అంటే యాక్టర్స్ ఎప్పుడైనా సరే వెన్ యూ హ్యావ్ యాక్టింగ్ చేసే ఒక స్కోప్ లేకపోతే చిన్న కిక్ ఇచ్చేది అప్పటిదాకా ఉంటున్న సీన్ లో వేరేది ఏదైనా చెయ్యాలని అని అనిపిస్తే ఉంటుంది చూడండి, ఆ కిక్ డెఫినెట్లీ అలాంటిది. క్లైమాక్స్ లో ఆవిడ అంటే ఆవిడతో పాటు చేసే ఆర్టిస్ట్ కూడా అట్లాంటి వాడు ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది. రవీంద్ర విజయ్ గారు అసలు అది క్లైమాక్స్ లో వేరే వాళ్ళు ఉంటారు కానీ రవీంద్ర విజయ్ గారికి ఆవిడకి ఉండే కాంబినేషన్ ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. అవును, రవీంద్ర విజయ్ గారికి బృందాకి మధ్యన కాంబినేషన్ సీన్స్ వాళ్ళిద్దరికి ఒక అన్సెట్ కమ్యూనికేషన్ ఉంటుంది. సీన్ లో మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరు ఇటు ఒకటి చేస్తారు వాళ్ళు ఒకటి చేస్తారు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు కదా, కెమిస్ట్రీ అంటారు కదా. జనరల్ గా మనకి మూవీస్ లో లవర్స్ మధ్యన కానీ హీరో హీరోయిన్స్ మధ్యన ఆ కెమిస్ట్రీ అనేది ఉంటుంది. బట్ ఇందులో చూస్తే మన రవీంద్ర విజయ్ గారికి త్రిష గారి కెమిస్ట్రీ వాజ్ వెరీ నైస్. అది చాలా మంది మాట్లాడారండి, ఎస్పెషల్లీ నా ఫ్రెండ్స్ అమ్మాయిలు గానీ మా మదర్ గానీ లేడీస్ చాలా గట్టిగా మాట్లాడారు. అంటే ప్రతిసారి ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే సాధారణంగా జనరల్లీ ఎక్కడో రొమాన్స్ రిలేషన్షిప్ అటు సైడ్ వెళ్ళిపోతుంది, అలాంటిది ఈ రిలేషన్షిప్ లో అంత ప్యూర్ గా అది కూడా ఇప్పుడు అమ్మాయి అబ్బాయికి హెల్ప్ చేస్తూ సెకండ్ ఫిడిల్ గా ఉండడం కన్నా అమ్మాయికి అబ్బాయి హెల్ప్ చేస్తూ అంటే ఆ అమ్మాయి షీ ఆమె సాల్వ్ చేయగలదు కేసు అని చెప్పి మా రవీంద్ర విజయ్ పక్కన ఉండి సపోర్ట్ చేయటం అంటే ఒక షెర్లాక్ హోమ్స్ కి ఒక వాట్సన్ ఎలా ఉంటాడు అన్నట్టు అలా ఉండటం అనేది రాయగలగటం అది జనాలు బాగా బాగా అండ్ వన్ మోర్ థింగ్ ఫ్యామిలీస్ తో కూర్చొని కూడా హ్యాపీగా చూడొచ్చు, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ను. అండ్ వన్ థింగ్ ఏంటి అని అంటే క్రైమ్ థ్రిల్లర్ లో వెల్గారిటీ లేకుండా బ్యాడ్ వర్డ్స్ లేకుండా చూపించారు, దట్స్ రియలీ నైస్ అండి. ఈ మధ్య కాలంలో మనకి క్రైమ్ థ్రిల్లర్స్ లో వెల్గారిటీ లేకుండా కానీ బ్యాడ్ వర్డ్స్ లేకుండా ఏవి రావట్లేదు. అండ్ వన్ థింగ్ ఐ వుడ్ అంటే లైక్ అడగాలి ఏంటంటే బ్రదర్ క్యారెక్టర్ చేసిన పర్సన్ ఐ డోంట్ నో హిస్ నేమ్ అండ్ ఆయన కూడా చాలా బాగా చేశారు. సో ఆయన ఏంటి, హీస్ ఫ్రమ్ మన తెలుగు అయినా లేకపోతే ఎక్కడ నుంచి తెచ్చారు? ఆయన ఆనంద్ స్వామి అని తమిళ యాక్టర్ అంటే థియేటర్ ఆర్టిస్ట్. ఓకే, ఫ్యామిలీ మ్యాన్ లో ఫ్యామిలీ మ్యాన్ 2 లో వాటిలో చేశారు ఆయన, చాలా మంచి ఆర్టిస్ట్. రవీంద్ర విజయ్ గారు నాకు సజెస్ట్ చేశారు, రవీంద్ర విజయ్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన, చాలా బ్యూటిఫుల్ యాక్టర్ ఆయన. ఆయన ఎలా అంటే అంటే ఒక రోల్ మనం డిస్క్రైబ్ చేసిన తర్వాత మా అసిస్టెంట్ డైరెక్టర్ అందరినీ పిలిచాడు, ఆయన అందరిని పిలిచి నీకు అందులో ఏమి ఇష్టం అని చెప్తే అన్ని క్వాలిటీస్ రాసుకున్నాడు. అందరు అసిస్టెంట్ డైరెక్టర్ రాసుకున్న వాటిలో ఏది బాగుంటుంది అంటే అందరికి నచ్చిన వాటిల్లో కామన్ పాయింట్స్ ఏంటి, ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తారు కదా. ఠాకూర్ అనే క్యారెక్టర్ ఇంకా ఎవరు చూడలేదు స్క్రీన్ మీద, జస్ట్ పేపర్ లో చూసారు. ఠాకూర్ ఎందుకంటే ఇష్టం అంటే ఇందుకు ఇష్టం అని చెప్పి ఒక 5 పాయింట్లు రాసు, అన్నిటిలోంచి కొన్ని పాయింట్స్ తీసుకుని అవన్నీ తీసుకొచ్చి కలగలిపి ఆయన ఒకటి లోపల నుంచి తీసుకుంటున్నాడు. ఆ డ్రెస్సింగ్ స్టైల్ గానీ ఆయన చేసే మ్యాన్రిజమ్స్ కానీ మీకు ప్రతిసారి చూసుకుంటే ఆయన పట్టుకుని ఉంటాడు. అవును, ఎందుకంటే ఆయన డాగ్, ఆయన పరంగా ఏంటంటే కుక్క చాలా లాయల్టీగా ఎలాగైతే ఉంటుందో అలాగుండే ఒక వ్యక్తి. సో ఎందుకంటే మీరు చూస్తూ ఉండగా ఆయన ఏంటి అంటే నెక్స్ట్ మీరు ఇంకా సిరీస్ లో ముందు వెళ్తుంటే మీకు ఆయన ఏంటి అనేది తెలుస్తుంది. దానికి మనం ఇప్పుడు ఈవేళ మాట్లాడుకున్న మాటలకి ఏంటి సంబంధం అనేది మీరు చూసి నాకు మళ్ళీ కాల్ చేసి చెప్పండి. మీరు చాలా నన్ను ఎక్సైట్ చేస్తున్నారు. ఆయన జెమ్ ఆఫ్ ఎన్ యాక్టర్. యా, అండ్ డోంట్ యూ థింక్ మీ ఫస్ట్ ప్రాజెక్ట్ లోనే ఒక రిలీజియన్ కావచ్చు, ఒక మూఢ నమ్మకం ఏదైతే ఉంటుందో, నరబలి అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, ఆన్ యువర్ ఫస్ట్ ప్రాజెక్టే మీరు స్టార్ట్ చేశారు, డోంట్ యూ థింక్ కొంచెం ఎక్కడైనా రిస్క్ ఉంటుందేమో, ఎక్కడి నుంచైనా ఏమైనా అంటే లైక్ కాల్స్ ఏమైనా వస్తాయేమో అని డూ యూ ఎవర్ ఫేస్ ఇట్ ఆర్ ఎప్పుడైనా అనుకున్నారా? లేదండి, అంటే ఏమో అది నేను ఎప్పుడు కొంచెం నయీవే ఆ విషయంలో. అంటే 2017లో ఎవరు బుర్రన్నవాడు ఎవడు వెబ్ సిరీస్ మొదలెట్టాడు, వెబ్ సిరీస్ లేని టైంలో నాకు ఆ స్టోరీకి అది కరెక్ట్ అనిపించింది నేను చేశాను. ఓకే,
ఓకే. సో నేను 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 మాట్లాడదాం అనుకునే విషయంలో నా ఆనెస్టీ ఉంది కాబట్టి జనాలకి అర్థమవుతుంది అనుకున్నాను, అది చేశాను. సో జనాలకు అదే అర్థమైంది. సో ఇప్పటిదాకా నథింగ్ ఇస్ నెగటివ్, ఎవ్రీవన్ లైక్డ్ వాట్ ఐ డిడ్, హౌ ఐ స్పోక్ అబౌట్, నేను ఎలాగైతే మాట్లాడానో ఈ విషయాన్ని, ఎంత సెన్సిటివిటీ అంటే నేను దానికి గౌరవం ఇచ్చాను, ఎక్కడ నేను గౌరవం తగ్గించి మాట్లాడలేదు. సో దాన్ని నేను ఎలాగైతే వాటిని చూసానో జనాలకు అది కనిపించింది. సో ఈ యానిమల్స్ విషయానికి వస్తే చూసి ఉంటారు కాబట్టి తెలుస్తుంది అందరికి, ఆ బర్డ్ ని ఎలా తెచ్చారు? సీజీ అండి. సీజీనా? ఎక్కడ కనిపించట్లేదు సీజీలా నాకు, నిజంగానే తెచ్చారేమో అని అనుకున్నాను. అది ఫిక్షనల్ బర్డ్. ఓకే, బర్డ్ తాలూకు ప్రాపర్టీస్ అన్ని ఫిక్షనల్, అసలు ఆ బర్డే లేదు. నేను రాసుకున్న నా ఇమాజినేషన్ నుంచి కెథరస్టామో అనే ఒక సైంటిఫిక్ నేమ్ పెట్టుకుని రాసుకుని, ఒక కటాయు అనే ఒక పేరు పెట్టుకుని దానికి ఒక కథ రాసుకుని దాన్ని తయారు చేసిన ఒక బర్డ్. మీ డైరెక్టర్లందరూ అసలు జనాల్ని ఎంతలా నమ్మేస్తున్నారు అని అంటే, మీడియా పర్సన్ నేను కూడా నమ్మేస్తున్నాను. సో ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్స్, ఏం చేద్దాం అనుకుంటున్నారు? యు ఆర్ గోయింగ్ విత్ అ సిరీస్ ఆర్ మూవీస్? ప్రస్తుతం అంటే సిరీస్ అనేది ప్లాన్ ఉంది కానీ వెంటనే లేదు. ప్రస్తుతం అయితే ఫీచర్ ఫిల్మ్, సంథింగ్ వెరీ అంబిషియస్ ఇస్ కమింగ్ అప్. ఓకే, ఇట్స్ ఆల్సో పాన్ ఇండియా నా అంటే డీటెయిల్స్ మళ్ళీ చెప్దాం అట్లండి. ఓకే, సో ప్రతి డైరెక్టర్ కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఒక డ్రీమ్ హీరోతో చేయాలని ఉంటుంది. అలా సూర్య గారికి డ్రీమ్ ప్రాజెక్ట్ విత్ డ్రీమ్ హీరో ఎవరు? డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఆ టైంకి, అంటే ఆ టైం కథ కథ దాన్ని బట్టి, అంటే రెండేళ్లలో నా కథ మారుతుంది, మూడేళ్లలో మారచ్చు. సో అలాగా ఈ టైంలో నాకు ఒక కథ ఉంది, సో అలా అలాగా నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఆ టైంలో ఉండే కథని అలా మాట్లాడదు. సో డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి అంటూ ఏం లేదు ప్రస్తుతానికి అయితే. డ్రీమ్ హీరో, డ్రీమ్ హీరో అంటే మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, మల్టిపుల్ పీపుల్లో నాకు బాగా బాగా ఇష్టం అంటే నాకు రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం. రామ్ చరణ్ గారు అంటే చాలా. ఓకే, సో ఇఫ్ అవకాశం వస్తే, ఇప్పటి వరకు రామ్ చరణ్ గారిని డిఫరెంట్ డిఫరెంట్ జానర్లో మేము చూసాము, మీకు అవకాశం వస్తే ఆయన ఏ జానర్లో చూపించాలనుకుంటారు? అది అది నేను చెప్తే నా నెక్స్ట్ కథ మీకు చెప్పేసినట్టు అవుతుంది. కథ చెప్పద్దు, జానర్ చెప్పండి. అడ్వెంచర్. 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 ఇన్స్పిరేషన్ అంటే నాకు ఒక్కళ్ళంటూ కాదండి, ఒక ముగ్గురు పేరు చెప్పండి. అలాగే మీరు మిక్స్ చేసుకుని ఏదో మ్యాచ్ చేసుకుంటానంటే ఓకే, కానీ త్రీ మెంబర్స్ పేరు చెప్పండి. నాకు బాగా ఇష్టం కే విశ్వనాథ్ గారు. ఓ నైస్. అంటే కే విశ్వనాథ్ గారు అంటే రాజమౌళి గారు. మీరు రెండు మిక్స్ చేసుకుంటే ఏమొస్తుందో మీకు? విశ్వనాథ్ గారు, రాజమౌళి గారు, ఇంకొకటి కూడా చెప్పాలి మీరు. విశ్వనాథ్ గారు, రాజమౌళి గారు. తెలుగులోనే చెప్పమంటారా? మీ ఇష్టం. జోయా అక్తర్ గారు. బాలీవుడ్. బాలీవుడ్. నైస్. సో బేసికల్ గా రీసెంట్ లో మనకి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి పాన్ ఇండియాలో, థియేటర్స్ లో తగలబడిపోయినవి కూడా చాలా వరకు ఉన్నాయి. సో సూర్య గారికి బాగా నచ్చిన మూవీ ఏంటి లేటెస్ట్ గా వచ్చిన సినిమా? లేటెస్ట్ గా వచ్చిన సినిమాలు ఆర్ఆర్ఆర్ చాలా ఇష్టం నాకు. కల్కి చాలా ఇష్టం. నాగి తీసాడు, నాగి నా సీనియర్, శేఖర్ గారి అంటే శేఖర్ గారి దగ్గర పనిచేశాడు నాగేశ్వరరావు. సో నా సీనియర్ అంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ పనిచేశాడు, నేను ఆ టైం లో పనిచేయలేదు, తర్వాత నేను పనిచేశాను. మీరు పనిచేసిన డైరెక్టర్స్ దగ్గర ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు చేసిన తప్పుకు మీరు తిట్లు విన్నారా? తింటే ఏ డైరెక్టర్? ఓ మస్తు సార్ అండి, బాగా గుర్తున్నది. ఆయన ఎనర్జీ వేరు. అండ్ కృష్ణ గారి వీరప్రేమ కదా కదా. సో ఆ టైంలో మీరు వర్క్ చేశారు కాబట్టి నానిగారితో కూడా మాట్లాడి ఉంటాయి కదా, సో ఆయన గురించి ఫ్యూ వర్డ్స్. నాని గారా? ఆయన వెరీ డెడికేటెడ్ యాక్టర్ అండి. అంటే హీస్ అంటే కృష్ణగాడి వీరప్రేమ కదా గురించి, నేను పిల్లలకి రెస్పాన్సిబుల్ కదా. సో ఆయన ఎప్పటికీ ఆయన ఎంత రెస్పాన్సిబిలిటీ అంటే నా మీద ఒక అన్నేస్ ఉండేవాడు. ఈయన ఎలా చేయిస్తున్నాడు, కథకు ఎలా వస్తుంది, ఇతను ఎలా బిహేవ్ చేస్తున్నాడు, పిల్లలతో ఎలా చేస్తున్నాడు. సో హీస్ వెరీ, హీ ఫీల్స్ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఓకే, ఆయన భుజాల మీద తీసుకెళ్తాడు సినిమా అంటే అందరి రెస్పాన్సిబిలిటీ తన అలా అని చెప్పి ఎక్కడ కనిపించాడు ఆయన, ఆయన ప్రయాణంలో ఉంటూ చూస్తుంటాడు. సో ఐ లైక్ దట్ వెరీ మచ్ అబౌట్. ఓకే, సో ఏదైనా ఒక కథ నాని గారి కోసం అని ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ లో నాని సూర్య కాంబినేషన్ చూడగలమా మేము? ఓకే, ఇంత క్రైమ్ జోనర్ ఉంది చూపించారు మాకు, ఇలాంటి జోనరా చూపించిన సూర్య గారి దగ్గర నుంచి ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ ఖచ్చితంగా 100%.
నా ఫేవరెట్ జానర్ అది. నేను నేను ఫస్ట్ రాసుకుంటానే అదే అలాంటివి రాస్తాను. సో వన్ థింగ్ అండి, ఎలాగో లవ్ జానర్ గురించి టాక్ వచ్చింది కాబట్టి ఇవాళ రేపు అందరూ లవ్ మూవీస్ చేస్తున్నారు, లవ్ జానర్ మూవీస్ తీస్తున్నారు. కొంతమంది లవ్ స్టోరీస్ వితౌట్ కిస్సింగ్, హగ్గింగ్, ఇంటిమేషన్ లేకుండా ప్రేమ కథలు తీయట్లేదు. అండ్ చాలామంది ఏంటి అని అంటే రొటీన్ స్టోరీస్ తీస్తున్నారు. మీకు అవకాశం వస్తే ఎలాంటి కథ చూపించాలనుకుంటున్నారు? డు యూ వాంట్ టు గో విత్ అ ట్రెండ్, అంటే లైక్ బోల్డ్నెస్, కొంచెం అడల్టరీ అవి అన్నీ పెట్టాలనుకుంటున్నారా, ఆర్ ఎల్స్ యూ వాంట్ టు షో అ ప్యూర్ లవ్ స్టోరీ? డెఫినెట్లీ ఏంటంటే ఎలా చెప్పాను, బోల్డ్నెస్ మీరంటున్న మాటలు ఎప్పుడైనా సరే అది సెకండరీ, అది ఉన్నా ఉండకపోయినా సరే ఫరక పడదు. ఒకవేళ ఉంటే ఉంటే అది సెకండరీగానే ఉండాలి. అది దాన్ని ప్రైమరీగా పెట్టుకున్న సినిమాలు అయితే అసలు వేస్ట్. అంటే నాకు నచ్చవట్లేదు వేస్ట్ అంటే. సో లైక్ నాకు నాకైతే కొంచెం ప్యూర్ హార్టెడ్ లవ్ స్టోరీస్ అలా అని చెప్పి అన్ని అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం లేదే. ప్రేమలో కూడా అన్ని ఉంటాయంటే ఉండొచ్చు. ఒకవేళ మీకు అవకాశం వస్తే, చాలా వరకు మనకి మంచి లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా, దీని దాన్ని సీక్వెల్ చేద్దామన్న ఉద్దేశం ఏమైనా ఉందా? ఒకవేళ లేకపోయినా సరే ఏ మూవీని సీక్వెల్ తీయాలనుకుంటారు? సీక్వెల్ గురించి తీద్దాం అనుకోవడం కాదు కానీ, అంటే లవ్ స్టోరీ నాకు ఇష్టం ఏంటంటే నాకు ఏమై చేసావు, అంటే నా గ్రోయింగ్ అప్ ఏమై చేసావు అంటే నాకు భయంకరంగా ఇష్టం. గౌతమ్ మీనన్ గారు లవ్ స్టోరీలు అంటే ఓకే. అది మీరు ఎప్పుడైనా మీ సీనియర్ ని ప్రేమించారా? అలాగే లేదు. అలాంటి వాళ్ళకి అది కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో ఒకలా మాట్లాడతారు, అంటే డైరెక్ట్ గా వెళ్ళి ఏదైనా డైరెక్ట్ గా ఈయన కూడా సినిమాల్లో కూడా అలాగే ఉంటుంది, అవును నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడతారు. సో నాకు అది చాలా ఇష్టం. అంటే అంటే అన్ని ఊరుబుటాని చేసి అబద్ధాలు చెప్పి ఇటు తిప్పి అటు తిప్పి మాట్లాడకుండా నాకు ఇష్టం. ఓకే నాకు ఇష్టం అని చెప్తే అమ్మాయి కూడా నచ్చితే మాట్లాడుతుంది కదా, అంటే దాన్ని ఇటు తిప్పి అటు తిప్పాల్సిన అవసరం లేదు. అది అది అందం నాకు చాలా ఇష్టం అన్నమాట. వావ్ డన్. సో మీకు ఏదైనా సినిమా ఎండింగ్ నచ్చక నేనైతే ఈ సినిమా ఎలా తీసిందను అని అనుకున్న సినిమా ఏదైనా ఉందా? చాలా ఆలోచించాలండి. ఇది క్వశ్చన్ అడితే ఇంటర్వ్యూ అంతా క్వశ్చన్ గురించి ఆలోచించాలి. క్లైమాక్స్ నచ్చక ఆర్ ఆల్ సాడ్ ఎండింగ్ కావచ్చు, ఎనీథింగ్ ఇస్ ఫైన్. నేను మీరు సాడ్ ఎండింగ్ అంటే మార్చడానికి కాదు, ఖచ్చితంగా మార్చకూడదు అయితే చెప్తాను. ఖచ్చితంగా మార్చకూడదు. అది ఎవరు ఎవరు ఎంతమంది చెప్పి అది చేద్దాం అనుకున్నా సరే ఖచ్చితంగా మార్చకూడదు అనే ఎండింగ్ అయితే సెవెన్ బైజీ బృందావన్ కాలనీ. ఓ మై గాడ్, సెవెన్ బైజీ బృందావన్ కాలనీ ఎండింగ్ అయితే ఎపిక్. ఓకే సెవెన్ బైజీ, ఇప్పుడు తెలుసా సెవెన్ బైజీ బృందావన్ కాలనీ టూ రాబోతోంది, యువర్ రైటింగ్ తీసుకున్నారు? ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. ఓకే సెల్వ రాఘవన్ అంటే మనకి కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ. ఓకే ఓకే అదే మైకమ్ అన్న. ఓకే డన్. సో ఇది ఇది అదిరిపోయింది యాక్చువల్లీ ఆన్సర్, నాకు బాగా నచ్చింది. ఓకే డన్. సో కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నారా, ఆర్ యూ ఆల్సో వాంట్ గో ఫర్ అంటే లైక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన వాళ్ళతో వెళ్దాం? కదబట్టి అండి, ఖచ్చితంగా కదబట్టి. నా కథ ఎలా అంటే అలాగా ప్రస్తుతానికి అయితే డెఫినెట్లీ నేను నెక్స్ట్ చేయబోయేది అయితే కొంచెం పెద్ద హీరోతో. సో బేసికల్ గా ఇట్స్ వెరీ అంటే ఎర్లీ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. సో ఒక కొత్త డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే, ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మీరు కథ అనుకొని వెళ్తారు, వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకి నచ్చినట్టు కొన్ని కథలు మార్చేస్తూ ఉంటారు. అంటే లైక్ యాజ్ పర్ వాళ్ళ మార్కెట్కి కావచ్చు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు మార్చేస్తూ ఉంటారు. ఇఫ్ అలా మీరు ఒక కథ తీసుకొని ఒక హీరో దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తగ్గట్టు మార్చమంటే మారుస్తారా? లేకపోతే యాజ్ అ ఫ్రెష్ డైరెక్టర్గా కావచ్చు, నా కథని ఆ కథలా ఒప్పుకున్న హీరోతోనే చేస్తారు? సినిమా అనేది ఖచ్చితంగా ఒక కొలాబరేటివ్ ప్రాసెస్ అండి. అది ఒకడు అనుకుంటే జరిగేది అయితే కాదు. ఒకడు బుర్ర నుంచి పుట్టినదే అయినా సరే అది నలుగురు చెయ్యేస్తే గానీ కంప్లీట్ అవ్వదు. సో ఒక హీరో గానీ ఒక డిఓపి గానీ ఒక లైట్ బాయ్ గానీ ఎవరైనా సరే ఏదైనా చెప్పలేదు నచ్చలేదు అనేది సెట్ లో కాకుండా ముందే చెప్పి ముందే ఆ డిస్కషన్ జరిగి కొలాబరేటివ్ గా ఇలా వెళ్దాము అని చెప్పి అందరూ కూడా బలుక్కుని అనుకుంటే అందులో అసలు చాలా మంచి విషయం అది యాక్చువల్లీ. సో అది ఖచ్చితంగా మంచి విషయం. కానీ ఆ కథకి అందులో ఉన్నవాడికో పాత్రధారుడికో లేకపోతే నాకు బాగా పేరు వస్తుందని డిఓపి అనుకుని ఇక్కడ షూట్ చేద్దాం, నాకు మంచి పేరు వస్తుంది ఒక మాస్ సాంగ్ పెట్టాలని చెప్పి అలా కాకుండా కథ నుంచి అది పుట్టింది. కథకి న్యాయం జరిగేటట్టు ఎలాంటి మార్పులు జరిగినా సరే అది
వెరీ గుడ్. బృందాలో అలాంటివి ఏమైనా జరిగినాయా? అసలు అంటే చెప్తాం కదండి, ఒక ఓటీటీ అనేది సాధారణంగా ఎవ్రీడే ఫుటేజ్ పంపించాలి బృందా షూటింగ్ కి. లైక్ జనరల్ గా ఇట్ ఇస్ లైక్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఓటీటీ అనేవి పంపించాలని చెప్పి. బృందాన్ని మా ప్రొడ్యూసర్ అంటే మా ప్రొడ్యూసర్ వాళ్ళు మాట్లాడుకోవటం, మా ప్రొడ్యూసర్ మా పట్ల ఎట్లా ట్రస్ట్ తీసుకొచ్చాడు అంటే ఐ థింక్ ఫస్ట్ 2-3 డేస్ పంపించాం, తర్వాత 76 డేస్ షూట్ చేసాం. ఐ డోంట్ థింక్ ఒక్కసారి కూడా మాకు క్రియేటివ్ గా ఒక్కసారి కూడా ఏం క్వశ్చన్ అడగలేదు. దే ఆల్వేస్ హ్యాడ్ ద ట్రస్ట్ ఇన్ మీ. నేను ఏం చేస్తున్నాను, నా డెడికేషన్ టువర్డ్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ మై ప్రొడ్యూసర్ గానీ ఎవరికైనా సరే, దట్ వాస్ ఆల్వేస్ వెరీ ట్రాన్స్పరెంట్. అండ్ ఐ లైక్ టు కీప్ ఇట్ లైక్ దట్. అంటే నేను వేటి గురించి అయినా సరే నేను డిప్లొమాటిక్ గా సమాధానం చెప్తాను, లేకపోతే ఇన్ని ఏదైనా జరిగినా సరే నా కథ తాలూకా న్యాయ దానికి ఏదైతే ఉందో దానికి అయితే ఐ విల్ బి వెరీ స్ట్రిక్ట్ టువర్డ్స్. సో మీరు దేవుణ్ణి నమ్ముతారా? నేనండి గౌరవిస్తాను. వావ్, నాస్తికులా? అయ్యో, మా పేరెంట్స్ నాస్తికులు. ఓకే, గౌరవిస్తాను గౌరవిస్తాను. అంటే అదేంటంటే, అంటే నాకు తెలియదు నమ్ముతానా లేదా అని. ఈ రోజు నేను ఖచ్చితంగా నమ్ముతాను. అంటే నాకు అంటే నేను ఎక్కడున్నా, నేను మొదలెట్టిన దగ్గర నుంచి ఇక్కడ వచ్చాను అంటే దేర్ ఆర్ సంథింగ్ బిహైండ్. ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్ గాడ్ అంటే ఒక రూపమో ఒక శిల్పమో లేకపోతే ఇదని కాదు, ఇట్ ఈస్ ద గుడ్నెస్ విత్ ఇన్ అస్. ఓకే, సో ఈరోజు ఈ సక్సెస్ చూస్తున్న సూర్య గారికి ఎప్పుడైనా స్ట్రగ్లింగ్ పీరియడ్ అంటూ ఉందా? అయ్యో, ఖచ్చితంగా ఉంటుంది కదండి. ఐ థింక్ లెజెండ్స్ గే ఉంది ఇంకా లైక్ పెద్ద పెద్ద వాళ్ళే ఆ స్థాయికి ఎదగాలి అంటే దేర్ వుడ్ బి ఎ పీరియడ్. నాకు ఖచ్చితంగా ఉంది. అలా మీకు బాగా గుర్తొచ్చిన మీ స్ట్రగ్లింగ్ పీరియడ్ ఏదైనా? అంటే చెప్పే కదా మీకు, ఒక ఆల్మోస్ట్ చాలాసార్లు ఇది మళ్ళా అవుతుందా అని చెప్పి చాలాసార్లు అనుకున్నాను, చాలాసార్లు వదిలేశాను ఈ స్టోరీని, కంప్లీట్గా వదిలేశాను, వేరే స్టోరీకి వెళ్ళిపోదాం అనుకున్నాను. అసలు నా అలా అవుతుందా మళ్ళీ వెళ్ళి చదువుకుని ఏ అమెరికాకి వెళ్ళిపోదామో లేకపోతే ఇంకో ఎంబీఏ చేసుకుని ఏదో చేద్దాం అనుకున్నాను, అలా జరుగున్నాను. మా పేరెంట్స్కి అంటే పేరెంట్స్ ఎలా ఉంటారో తెలుసు కదండి, పేరెంట్స్కి అరే వీడు బాగా చదువుకున్నాడు ఎందుకు, వీడు ఇంత స్ట్రగుల్ అవుతూ ఎందుకు ఉండాలి, ఇంకో చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు కదా వాటితో పాటు ఉన్న వాళ్ళలాగా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు. సో అదంతా స్ట్రగుల్ కష్టమే. అంటే నా అంటే పెద్ద చాలా పెద్ద పెద్ద కష్టాలు పడుతున్నారు, అందు మీద చిన్నదే కానీ నా పేరెంట్స్ స్ట్రగుల్ అవుతే కష్టమే కదా, నాకు కష్టమే. మీకు ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండేదా డ్యూరింగ్ స్ట్రగ్లింగ్ పీరియడ్ లో? యా, అంటే అంత నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సో నాకు ఫైనాన్షియల్ గా నా మొహమాటమే నాకు అడ్డు తప్పితే నేను అడిగితే జరగకుండా, అంటే నార్మల్ గా ఎవరైనా ఉన్నారంటే అది కానీ నా మొహం బ్లడ్ కూడా ఇస్తారట ఉన్నారు మీ ఫ్రెండ్స్. అలా అంటే యా, అంటే నా ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఎంత వస్తుందండి? కానీ మనం ప్రతి నెల ఇలా అడుగుతాం, అసిస్టెంట్ డైరెక్టర్ కి 5,000 వస్తుంది, 10,000 వస్తుంది మహా అయితే, ఇప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది అంతే. కానీ చాలా కష్టం అసిస్టెంట్ డైరెక్టర్ కి అంటే అట ఇలా గడిపిన, ప్లస్ కంటిన్యూస్ గా సినిమాలు చేస్తుంటే మనం ఇప్పుడు రాసుకుంటాం, అది కూడా జరగదు. సో సినిమాలు ఆపేసి ఇంట్లో కూర్చొని రాసుకోవాలి, అప్పుడు ఫుడ్ ఉండదు, ఫుడ్ లైక్ కష్టం. సో లక్కీలీ ఐ హ్యాడ్ మై. ఓకే, డన్ డన్. సో మంచి సపోర్ట్ సూర్య గారికి ఉందన్నమాట. డన్. సో ఒక ఉమెన్ సెంట్రిక్ తో కెరియర్ ని స్టార్ట్ చేశారు, డెఫినెట్లీ ఇది ఉమెన్ సెంట్రిక్ అనే నేను చెప్తాను. అండ్ ఇన్ ఫ్యూచర్ ఉమెన్ సెంట్రిక్ తో రాబోతున్నారా, లేకపోతే ఏంటి? ఆల్రెడీ ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారా? ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఆ అవునా, స్టార్ట్ చేశాను. ఓకే, ఇట్స్ అ వెబ్ సిరీస్ ఆర్ మూవీ? నో నో, మూవీ. యా, సూపర్. స్టార్ట్ చేశాను, రైటింగ్ అయిపోయింది, ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. అదంతా జరిగిపోతుంది, ప్రాసెస్ అంతా నడుస్తుంది. సో అలా 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 నడుస్తుంది. యా యా యా. ఓకే డన్. సో ఎవరు ఏంటి రివీల్ చేయరా ఇప్పుడే? కష్టం అండి. జానర్ చెప్తారా? జానర్ యాక్షన్ అడ్వెంచర్. యాక్షన్ అడ్వెంచర్. అడ్వెంచర్. న్యూ హీరో ఆర్ లేదు ఎస్టాబ్లిష్డ్? ఎస్టాబ్లిష్డ్ హీరోస్. వావ్, సూపర్. సో ఫైనల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, టక టక ఆన్సర్స్ చెప్పేసేయండి. అంత టక నాది అన్ని ఎస్సేల్ ఉంటాయండి, అందుకే వన్ వర్డ్ ఆన్సర్స్ అని చెప్పాను. ట్రై చేస్తాను. యా, ఓకే డన్. సో ఎనీ రిగ్రెట్స్ ఇన్ యువర్ లైఫ్? ఎనీ రిగ్రెట్స్? సో ది బెస్ట్ మూమెంట్ ఇన్ బృంద? అనీష్ డూయింగ్ ద క్యారెక్టర్. అనీష్ సార్, అనీష్ గారు, అనీష్ కురువిల్లా. నేను ఆయన దగ్గర ఫస్ట్ గా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఓకే, ఆయన సెట్ లో క్యారెక్టర్ చేశారు. వావ్, సో ఇట్ వాస్ ఫన్. ఓకే, నైస్. ఐ లవ్ దట్. ఫస్ట్ రెమ్యునరేషన్ యాజ్ ఎన్ ఏడి అంటే ఎంత అని అడుగుతున్నా? 5,000.
5,000. ఓకే డన్. సో ఎనీ మెమరబుల్ గిఫ్ట్ ఫ్రమ్ ఎనీ స్పెషల్ పర్సన్? చాలానే ఉన్నాయండి. అలాగైతే ఓ లవ్ స్టోరీస్ బాగున్నట్టు. అలాగండి, మెమరీ అంటే ఫ్రమ్ స్పెషల్ స్పెషల్ పర్సన్ అంటే నేను ఇంకా ఏదో మీరు లవ్ స్టోరీ లాగా అన్నట్టు. స్పెషల్ పర్సన్ అంటే పేరెంట్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు ఇంకా పెళ్లి కాలేదు కదండి? అయితే మీ లవ్ స్టోరీ ఉండుంటుంది. పెళ్లి కాబోతుంది. కాబోతుంది. పెళ్లికి పిలుస్తారా మమ్మల్ని? ఖచ్చితంగా. ఓకే డన్. సో నో గిఫ్ట్స్? ఖచ్చితంగా. అంటే గిఫ్ట్స్ కొంచెం పర్సనల్ గిఫ్ట్ లేదు నేను. ఓహో ఓకే డన్. అడగకూడదు అనమాట. ఓకే డన్. సో ఎప్పుడైనా సరే అంటే లైక్ అపార్ట్ ఫ్రమ్ త్రిషా గారిని పక్కన పెడితే బృందా క్యారెక్టర్ ఇంకెవరి కోసమైనా అనుకున్నారా? నేను చెప్పాను కదా అనుకున్నాను. కెన్ యూ మెన్షన్? నేను చాలా మందిని అనుకున్నాను. ఇద్దరు పేరు చెప్పండి. దీనికి కొంచెం ఎస్సే ఆన్సర్ ఇవ్వాలి. వద్దు, ఇద్దరు పేర్లు చెప్పండి. అంటే డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పాను కానీ నేను రాసుకున్న ప్రతిసారి ఒక ఎవరిని అనుకోలేదు రాసుకున్నప్పుడు. సో అందరూ ఫిట్ అవుతారు, అందరూ ఫిట్ అవ్వరు. సో నేను అలా ఫిట్ అవుతారా అని ఆలోచించిన వాళ్ళు సమంత గారు ఉన్నారు, రాశి ఖన్నా గారు ఉన్నారు, శ్రద్ధ కపూర్ గారు ఉన్నారు. శ్రద్ధా కపూర్ ఎందుకంటే సోనీ గానీ ఎవరైనా సరే ది ప్రాజెక్ట్ వాజ్ నెవర్ సౌత్ ఇండియన్, ఇలా చూడలేదు, తెలుగులో చేస్తున్న ఒక ఇండియన్ ప్రాజెక్ట్ అన్నట్టు చూసారు. సో లైక్ వి కన్సిడర్డ్, వి వర్ ఓపెన్ టు కన్సిడరింగ్ ఆల్. నైస్. ది బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ నుంచి ఆఫ్టర్ వాచింగ్ బృందా, ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఏంటి కాంప్లిమెంట్? బెస్ట్ కాంప్లిమెంట్ వాస్ ఫ్రమ్ మై పేరెంట్స్. నైస్. ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ఫ్రమ్ ఇండస్ట్రీ అంటే నాకు ఒక హీరో కాల్ చేశారు. ఐ కాంట్ రియల్ ద నేమ్ బట్ ఆయన మాట్లాడడం అంటే ఒక మంచి సినిమా, ఒక మంచి వాల్యూస్ ఉన్న సినిమా, అంత గొప్పగా చేయడం తాలూకు వాల్యూ ఉన్న సినిమా ఉంటే ఇంత గౌరవం ఉంటుందా అనిపించేటట్టు మాట్లాడారు. అంటే సార్ సార్ అని అన్నట్టు. అంటే అంత గౌరవం అంటే నేను అంటే ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ ఏజెంట్లు లేకపోతే మాట్లాడదాం కదండి, నేను ఇది చేస్తున్నాను. యు పిచ్ యువర్ సెల్ఫ్. నేను సార్ నేను ఈ సినిమా చేద్దాం అనుకుంటున్నాను, నేను పలానా వాడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను, ఈ సినిమా చేద్దాం. అలాగా ఒక పెద్ద ఆయన, పెద్ద హీరో, స్టిల్ ఏంటంటే యంగర్ గై అంటున్నారు, చెప్పలేదు, తెలుగు అనే చెప్పలేదు, పెద్ద ఆయన అంటున్నారు. పెద్ద ఆయన అంటే స్టేచర్ లో పెద్ద ఆయన. ఓకే. యంగ్ గై అంటే ఏజ్ లో చిన్న ఆయన. నేను అనేది ఇమాజిన్ చేసుకొని ఓకే ఓకే నైస్. అండ్ బేసికల్ గా బయోపిక్స్ వస్తున్నాయి, సో చాలా మంది హీరోస్ వచ్చాయి, చాలా మంది అంటే లైక్ హీరోయిన్స్ వచ్చాయి. సో అస్ డైరెక్టర్ గా మీకు అవకాశం వస్తే ఎవరి బయోపిక్ చూపించాలనుకుంటారు? నేను ఒక వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నేను ఈ సినిమా చేద్దాం అనుకున్నది, అంటే నెక్స్ట్ చేద్దాం అనుకున్నది ఏంటంటే ఒక ఫిక్షనల్ బయోపిక్ రాసుకున్నాను. ఫిక్షనల్ బయోపిక్ ఒకటి రాసుకున్నాను. ఇట్ వాస్ లైక్ అన్ ఎండ్ టు ఎండ్ స్టోరీ. ఇట్ వాస్ లైక్ పీరియడ్ బిఫోర్ గాంధీ ఆ టైంలో. అచ్చా, ఓకే ఓకే ఓకే. అలాంటి రాసుకున్నాను. అది పక్కన పెడితే నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి స్టోరీ అంటే చాలా ఇష్టం. వావ్. అంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పాటలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా సూర్య గారు ఆర్టిస్ట్ గా కనిపించే అవకాశం ఉందా? యాక్టర్ గానా అదే. కెమెరా వెనకే. ఓకే. ఇదో ఎప్పుడో సడన్ గా ఎవరో జూనియర్ రాకపోతేనో, లేకపోతే ఫ్రేమ్ లో ఎంటీ అయిపోతుంటేనో నడిచేయటం అట్లా ఉంటది. ఓకే. అండ్ వన్ థింగ్ ఏంటి అని అంటే ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేసినప్పుడు మీరు చెప్పిన క్యారెక్టర్స్ అఫ్ కోర్స్ చేస్తుంటారు, సాయి పల్లవి గారు ఈజ్ ఆల్సో డూయింగ్ ఆ ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ ఎక్కువగా చేస్తారు. సో ఆవిడతో ఎప్పుడైనా సరే మీరు కొలాబ్ అయి ఒక మూవీ చేసే అవకాశం ఏదైనా ఉందా? అంటే షీఈస్ ఎ గ్రేట్ యాక్ట్రెస్ అండి, ఖచ్చితంగా ఆవిడ గ్రేట్ యాక్ట్రెస్. కానీ అదే నేను ఆ టైంలో ఆ మూడ్లో ఎప్పుడు ఏం రాస్తాను అంటే రాసిన దాన్ని బట్టి నాకు ఎంత నచ్చినా సరే వాడి దగ్గరికి అప్రోచ్ అవ్వడం తప్పితే వాళ్ళ కోసం రాస్తాను అనేది ప్రతిదాకా చేయలేదు. సో ఐ థింక్ ఇది నాకు వర్కౌట్ అవుతుంది. నాకు నా యాక్టర్స్ గురించి ఎంత గౌరవం ఉన్నా సరే, ఎంత ఇష్టమైనా సరే, నాలో ఉండే ఆనెస్టీని నేను పేపర్ మీద తీసుకురాకపోతే నన్ను నేను మోసం చేసుకున్న వాడిని అవుతాను. సో అది చేయించుకోవద్దు. డన్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా సూర్య గారు, బృందా చాలా బాగుంది, మేమందరం మౌన్ చేసుకున్నాం. సో బృందా 2 ఉంటుందా? బృందా 2 స్టోరీకి ఉంది, అంటే ఇంకోసారి వెళ్ళచ్చు. ఇంకోసారి చేయొచ్చు మనం బృందా 2 అయితే. బృందా 2 చాలా ఐడియాస్ ఉన్నాయి, అంటే ఒక కాంక్రీట్గా ఏం చేయలేదు కానీ దేర్ సో లైక్ చాలా వేరియస్ ఐడియాస్ ఉన్నాయి.
సో వేరియస్ ఐడియాస్ ఉన్నాయి కాబట్టి డన్. సో బృంద టూ కూడా రావచ్చు అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు కాబట్టి వీఆర్ వెయిటింగ్ సూర్య గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో బిజీగా ఉన్నారు, సక్సెస్లో ఉన్నారు, యూ హ్యావ్ టు డూ పార్టీస్, బట్ స్టిల్ మాకు టైం ఇచ్చి మంచిగా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. నేను ఇంకా ఎలా మాట్లాడతారేమో అనుకున్నాను, బట్ యు ఆర్ వెరీ టాకేటివ్ అండి, చాలా బాగా మాట్లాడారు. బృంద గురించి అంటే ఎనర్జీ వస్తుంది. ఇది మాత్రం నిజం. పర్సనల్ గా ఏమైనా అడిగితే నేను మంచి అసలు చెప్పట్లేదు, స్కిప్ చేసేస్తున్నారు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, సోనీ లివ్ లోని బృంద ఉంది. సో అందరూ చూసేయండి, చూసి ఎలా ఉంది ఏంటి అనేది డెఫినెట్లీ కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ టీఎఫ్పీసీ, సైనింగ్ ఆఫ్.